నన్ను తిడతా ఉంటే ఇన్ఛార్జీలు తిట్టరేంటి మీరు? అప్పుడు మీరు ఇన్ఛార్జ్ అనే పదం దేనికి మీరు? మొన్న కూడా ఏదో పక్క జిల్లాలో ఏదో దూరంగా మన రాయలసీమ జిల్లాకు సంబంధించిన ఒకరు మాట్లాడుతుంటే ఆ నిర్ణయం నేను తీసుకోలేను సార్, కొంచెం నాకు లోకల్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, మీరే చేయండి సార్. అంతకాడికి నువ్వు ఎందుకు లీడర్ దిగిపో, వద్దమ్మా, నువ్వు వద్ద అవసరం లేదు, ఏం అవసరం లేదు. అప్పుడు నీకు నాయకత్వ పటిమ లేదనేది. నాయకత్వం అంటే ఏంటి? ఊరిని కూర్చొని తెల్ల చొక్క వేసుకుని తెల్ల చొక్క టైట్ గంజి పెట్టుకుని తిరగడానికి ఏంటి నాయకత్వం? చొక్కా బట్టి మడిచి ఏంట్రా మాట్లాడుతున్నా, ఏం మాట్లాడదు, ఇది కదా నాయకత్వం. అలా కాకుండా లేదు, అలా చేయలేవు. 10 మంది తీసుకురా పెద్దోళ్ళని, పంచాయతీ చేయి, మా వాడికి ఇలా జరిగింది అదన్న మాట్లాడి. ఏమి చేయకుండా మీరు నా మాట ఎందుకు వినాలి బాబు? నీ మాట నువ్వేం చేసావని మాట వినాలి? ఇప్పుడు నేను ఏదైనా చెప్తే ఎందుకు వింటాను మాట? నేను నిలబడతానని తెలుసు, 2 దెబ్బలు తింటానని తెలుసు, 10 బూతులు తింటానని తెలుసు. ఏమనిపిస్తే ముందు నన్నంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఏం అనవసరంగా ఈ కురొట్టి తింటున్నాడు పెద్దలు చెప్తా ఉంటారు, బాబు నువ్వు అనవసరం తింటున్నావు అంటే ఇది నా దేశం అంటే నా ఇష్టం. మేమే గాంధీ గారిలా ఉప్పు సత్యాగ్రహాలు చేయట్లేదు, పోలీసులకి దెబ్బలు తినట్లేదు, కనీసం 2 బూతులు కూడా తినలేము మేము. ఏం మనం దండి సత్యాగ్రహాలు చేస్తున్నాం, లేదంటే మండేలాగా మండేలా గారిలాగా 20 సంవత్సరాలు జైల్లో నాకు కూర్చున్నాం మేము. దేశానికి ఇంత మాత్రం కాంట్రిబ్యూట్ చేయి మనం. ఇప్పుడు నేను అడిగేది అందరూ మీరు ఒకటే మాట తీసుకెళ్ళండి బయటికి. చాలామంది లెక్చర్లు ఇస్తూ ఉంటారు ఇంట్లో పెద్దలు చాలామంది, నీకు ఎంత ఇష్టం ఉంది దేశం మీద అని అడగాను. నువ్వు ఇంట్లోంచి కాలు గడప దాటి ఆ ఇంటికి వెళ్ళావు, బయటికి వెళ్ళావు, సలహాలు ఇవ్వడం సోఫాలు కూర్చొని చాలా తేలిగా రాకింగ్ చైర్స్లో కూర్చొని సలహా ముడాడుతూ అసలు ఏంటంటే రాజకీయం అంటే మాకు తెలుసు చెప్పగలిగి చెప్పండి. ఎందుకంటే వాళ్ళ కాలం అయిపోయింది, సలహాలు ఇచ్చేవాళ్ళు 50లు 60లు ఉన్నారు, కాలం వాళ్ళది.